స్మార్ట్ శంకర్ అనేది ఒక మాస్ యాంగిల్లోనే మనం వెళ్ళి చూడాలి. ఎందుకంటే ట్రైలర్లో కానీ టీజర్లో కానీ మొత్తం ఒక మాస్గానే చూపించారు రామ్ గారిని. ఒక జగడం సినిమా తర్వాత ఈ సినిమానే మన రామ్ గారికి ఇంత మాస్గా చూపించడము. పూరి జగన్నాథ్ కూడా చాలా రోజుల తర్వాత రామ్ గారిని తీసుకొచ్చి ఇంత మాస్గా చూపించారన్నమాట. అయితే జనాలకి ఎలా అంటే ఒక మాస్ ఆడియన్స్కి నచ్చుతుందండి. ఒక ఫ్యామిలీకి సెట్ అవ్వకపోవచ్చు, ఎందుకంటే మన సెకండ్ హాఫ్లో ఎలా ఉంటుందంటే కొద్ది స్టోరీ తెలిసిపోతుంది. ఒక డ్యూయల్ సిమ్ అనేది ఆ డ్యూయల్ మెమొరీ అనమాట, ఒక మనిషి నుంచి ఒక మెమొరీకి చేంజ్ అవ్వడం అంతా కొద్ది డిఫరెంట్గా, కానీ అది అంత కరెక్ట్గా ఐ మీన్ కూర్చోలేదు సినిమాలో సెకండ్ హాఫ్లో. కాకపోతే సినిమా మాత్రం రామ్ గారు యాక్టింగ్ కానీ హీరోయిన్స్ గ్లామరస్ రోల్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. డైలాగ్స్ కూడా పంచ్ డైలాగ్స్ కానీ డైలాగ్స్ కానీ చాలా, ఇంకా తెలంగాణ స్లాంగ్లో మనం చూసాం ట్రైలర్లో అవే సూపర్ ఉన్నాయండి. మాస్ ఆడియన్స్కి పిచ్చి పిచ్చకి ఇస్తుంది. మరి సినిమా బాగాలంటే బాగుంది సినిమా, అనుకున్నంత ఎక్స్పెక్టేషన్ లేదు కానీ నేనైతే పోకరి తర్వాత మరి ఈ సినిమా వస్తుందేమో అనుకున్నాం కానీ స్క్రీన్ మీద అంత అయితే ఏం లేదండి. సినిమా బాగుంది, వెళ్తే ఒక ఎంటర్టైన్మెంట్ కోసం సినిమా చూడొచ్చు, రామ్ గారిని చూసి ఎంజాయ్ చేయొచ్చు సినిమా, అంతేగాని ఎక్స్పెక్టేషన్ అంత లేదని కొద్దిగా ల్యాగింగ్ అని అంతే అండి. బాగా నచ్చిందండి నాకైతే. ఒక రామ్ గారి ఒక ఆయన ఫేక్ అనిపించింది, ఆయన ఇంకా మొత్తానికి ఆయన లాంగ్వేజే అదేమో, ఆయన అదే బయట కూడా అదే మాట్లాడతాడేమో అనే విధంగా ఉందన్నమాట. ఆయన యాక్ట్ అయ్యి చేసుకునే ఇది, అందుకే ఆయన ఎనర్జెటిక్ స్టార్ అని కూడా అంటారు. డ్యాన్సులు కానీ చాలా బాగున్నాయి. మొత్తం స్టోరీ కొద్ది తగ్గింది కానీ సెకండ్ హాఫ్లో మొత్తానికి అయితే సినిమా బాగుంది, వెళ్ళి చూడండి ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా ఉందండి రొమాన్స్, ఇంకా నేను అదే చెప్తున్నా గ్లామరస్ రోల్స్తో వాళ్ళ రొమాన్స్ సాంగ్స్ రెండు సాంగ్స్ ఉన్నాయి ఆ ఇద్దరు హీరోయిన్స్తోను. తర్వాత అదేనండి మొత్తానికి ఇంకా ఎక్కడ డివేట్ కాకుండా ఒక ఆడియన్స్ ఎక్కడ బోర్ కొట్టకుండా తీసుకెళ్ళింది అంటే అవే యాంగిల్స్ మూవీలో రెండో మూడో ఉంటాయండి. అంతే అంటే అంత పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వలేదు రొమాన్స్కి, ఓన్లీ రొమాన్స్ కోసమే తీసిన సినిమా కాదు కదా, ఒక మాస్ ఆడియన్స్కి. అవునవును ఎస్ ఎస్, పూరి డైరెక్షన్లో ఒక మాస్ యాంగిల్స్తో కూడిన రొమాన్స్, ఆయన పవర్ఫుల్ పంచ్లు డైలాగులు కానీ స్టోరీ లైన్స్ కానీ అవి ఎక్స్పెక్ట్ చేస్తాం. స్టోరీ లైన్లో కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టోరీ అనే విధంగా ఉంది కాబట్టి కొద్దిగా తగ్గొచ్చు, కానీ క్లాస్ ఆడియన్స్కి అంత ఎక్కపోవచ్చు. మాస్ ఆడియన్స్ పండగ చేసుకుంటారు. రామ్ గారు చెప్తేనే బాగుంటుందండి, అక్కడ నేను ఇక్కడ చెప్తే బాగోదు. రామ్ గారు ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్, ఆయన డైలాగ్స్, ఆయన తెలంగాణ స్లాంగ్, హీరోయిన్స్ ఒక గ్లామరస్ రోల్స్ కానీ అవన్నీ బాగా నచ్చాయి. ఇంకా డ్యూయల్ సిమ్ కార్డ్ యాక్టివేట్ అని అది కూడా నచ్చింది, కాకపోతే కొంతమందికి ఎక్కవచ్చు ఎక్కపోవచ్చు నాకైతే నచ్చింది, వెళ్ళి చూడండి. టికెట్ బుక్లో ఏలు పెట్టి టికెట్ కొనుక్కొని థియేటర్కి వచ్చి సినిమా వస్తే అదే ఇష్మార్ శంకర్, అదే ఇష్మార్ శంకర్. మూవీ ఎలా అనిపించింది అంటే ఫుల్ బాటిల్ తాగి బిర్యానీ తిని కడుపు నిండింది భయ, అంటే పొద్దున అన్నం తినరాలే, నిజంగా సినిమా వస్తే కడుపు నిండిపోయింది. అంత బాగుంది సినిమా, నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది సినిమా. ఈడేరా నా పొట్టేలు, ఆ డైలాగ్ కిరాక్ ఉన్నది. వరంగల్ కాలేజీలో పోరాలకి ఉత్సాహం ఊపించిన ఆ డైలాగ్ బాగుంది. ఇట్లా డైలాగ్లకు కరువు లేదు సినిమాలో, నాకు ఫుల్గా నచ్చేసింది. పూరి జగన్నాథ్ ఇస్ బ్యాక్. మళ్ళీ పోకిరి టెంపర్, తర్వాత మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ మళ్ళీ హిట్ పడ్డది భయ, బ్లాక్ బోస్టర్ హిట్ పడ్డది. గెటప్ సీన్ క్యాటర్ బాగుంది, తర్వాత ప్రతి ఒక్క క్యాటర్ బాగుంది. నాకు ఎవరి క్యాటర్ యూజ్ చేసినా కానీ ఇంత అంతమంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కానీ రామ్ ఒక్కటే సింగిల్ హ్యాండ్ గణేష్ లెక్క కనబడ్డాడు నాకు. అంటే వన్ మ్యాన్ షో అంటారు కదా అట్లా ఏసులు, నాకు పిచ్చి 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 పీక్ అంటే అట్లా నచ్చింది నాకు సినిమా. భయా ఇట్లాంటి సినిమా మళ్ళీ వస్తారో తెలియదు కానీ మళ్ళీ పూరి సార్ మీరు ఇట్లాంటి మళ్ళీ తెలంగాణ యాసలు ఇంకో సినిమా తీయాలని అనుకుంటున్నా. సినిమా మాత్రం కిరాకున్న సీటలా కూర్చారు అని ఎగురుతూనే ఉంటారు. బోనాల సాంగ్ ఒకటి ఉంటుంది మన తెలంగాణలో, బోనాల సాంగ్ ఎట్లుంటుంది అట్లా ఉన్నది సినిమా, అట్లా ఉండాలి పోయి సినిమా. నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్క ఆడియాను ఫుల్గా నవ్వుకుంటారు థియేటర్లలో, థియేటర్లో నవ్వుకుంటారు. ఎందుకంటే ఎందుకు నవ్వుకుంటారు అంటే కామెడీ కాదు, రామన్న డైలాగులు చెప్తే నవ్వుకుంటారు, ఆ డైలాగులకన్నా నవ్వుకుంటారు. ఫుల్ బాటిల్ తాగి బిర్యానీ ఫుల్గా తింటే ఎట్లుంటుంది పోయ బా, ఏం మస్తు మజా అనిపిస్తాయి అట్లుండే మజా. నాకు ఎవరు కనవాలే భయ, నాకు రామన్ ఒక్కడే కనబడ్డాడు సినిమాలో. ఎందుకంటే అట్లా వేసిండు అట్లున్న క్యారెక్టర్, అది రగ్గడి క్యారెక్టర్. తెలంగాణ కుర్రాడు ఎలా ఉంటారో అలా ఉంది సినిమా. ఎందుకంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ బాగుంది ఈ క్యారెక్టర్ బాగుంది అంటే నేను సినిమా వస్తే వెళ్తుంది, ఎందుకంటే రామన్ ఒక క్యారెక్టర్ హ్యాండిల్ చేసేసిండు సినిమాకి. అలా ఉంది క్యారెక్టర్ తెలంగాణ యాసలా. పూరి సార్ హ్యాట్స్ ఆఫ్, మళ్ళీ ఇట్లాంటి సినిమాలు మళ్ళీ తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. పోషమ్మ కూడా ముంగడ పొట్టేళ్ళని కట్టేసినట్టుంది అట్లున్నది మూవీ. కంప్లీట్ పూరి వన్ మ్యాన్ షో, ఆయనది ఒక ఫ్రేమ్ ఉంటుంది ఒక హీరోకి, హీరోకి ఒక పర్టికులర్ డైలాగు ఒక పర్టికులర్ యాక్సెంట్. పూరి జగన్నాథ్కి ఒక ఫ్రేమ్ ఉంటుంది, ఆ ఫ్రేమ్లోనే చూపిస్తాడు హీరోని.
మనం ఏదో అడగాలని డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ ఉండదు. పూరి జగన్నాథ్ మేకింగ్ యూ డైలాగ్స్ ఫిలాసఫీ ఐడియాలజీ అది డిఫరెంట్ ఉంటుంది. అంతే రామ్ గారు ఆల్రెడీ నీకు కందిరి గాని మూవీలో చేశాడు కదా బ్రదర్, మాస్ క్యారెక్టర్ చేశాడు, దేవదాస్లో మాస్ క్యారెక్టర్ చేశాడు, జగడంలో చేశాడు. సో ఇదేంటంటే ఇందులో పూరి జగన్నాథ్ మార్ టైప్ ఆఫ్ మేకింగ్ ఉంటుంది అంతే. మే ఆ మార్క్ హీరోయిజం అనేది ఆ మూవీస్కి నేను ఎగ్జాంపుల్ చెప్పింది అందుకే. ఆ పర్టికులర్ మూవీస్లో మాస్ ఫర్ ఎగ్జాంపుల్ జగడంలో చేస్తున్నాడు, ఇదే గ్యాంగ్స్టర్ క్యారెక్టర్. జగడం ఎందుకు అంత హైప్ తీసుకోలేదు, ఇది ఎందుకు హైప్ తీసుకున్న దానికి నీకు అదే తెలుస్తుంది. దట్ ఈస్ పూరి యాక్చువల్గా. డిఫరెన్స్ ఖచ్చితంగా కనబడుతుంది కదా. రామ్ యాక్టింగ్ కాదు బ్రదర్, నీకేందంటే ఎండ్ ఆఫ్ ది డే రామ్ గారు అనేది హిజ్ ఏ డైరెక్టర్స్ యాక్టర్. అతను చాలా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేశాడు. జస్ట్ గణేష్ అని ఒక మామూలు చిన్న పిల్లలతో కాన్సెప్ట్ తో మంచి సినిమా చేశాడు అతను. అదేవిధంగా అదే కదా నీకు ఆ సినిమా ఇప్పుడు రావాల్సిన సినిమా అది, గ్యాంగ్స్ గ్యాంగ్స్టర్స్ అదంతా. ఆ హీరోని అంత కంప్లీట్ నెగిటివ్ క్యారెక్టర్లో ఎవరు ఇమాజిన్ చేసుకోలేపారు ఆ టైంలో. జగన్ ఇట్స్ టూ ఎర్లీ మూవీ. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అమ్మాయిలు అబ్బాయిలు సినిమా ఉంది రవిబాబు గారిది, ఇప్పుడు రిలీజ్ చేస్తుంటే హిట్ అయి ఉండేది. అంతే కదా మారుతి గారు తీసిన బస్ స్టాప్ ఈ రోజుల్లో ఆ కాన్సెప్టే కదా, అమ్మాయిల అబ్బాయిల కాన్సెప్టే కదా. అల్లరి సినిమా రవిబాబు గారు తీసింది, ఆ సినిమాలు అప్పుడు ఎందుకు ఆడలేదంటే అప్పుడు జనరేషన్కి అది కనెక్ట్ కాలా. ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది కదా, సో జనరేషన్ అనేది చేంజ్ అయ్యి అప్పుడు కనెక్ట్ అయింది వాళ్ళకి అంతే. రేటింగా పూరి గారి మూవీలకి రేటింగ్ ఇచ్చేంత పెద్ద స్థాయిలో నేను వెళ్ళలేదు. ఏ మూవీకి రేటింగ్ ఇవ్వకూడదు బ్రదర్, మీకు నేను ప్రతి వీకు చెప్తానే ఉంటాయి. ఎందుకంటే సినిమా తీసేవాడికన్నా, సినిమా చేసేవాడికన్నా, సినిమా చూసేవాడికన్నా సినిమా గొప్పది. ఆ సినిమా ఉంటేనే నీకు నాకు మనందరికీ వస్తుంది. సో అలాంటిది మనం రేటింగ్ అది చేసి దాన్ని తక్కువ చేయకూడదు. ఇప్పుడు ఏంటది అది, ఇట్స్ కంప్లీట్ పూరి ఫిలిం బ్రదర్. యాక్చువల్గా ఆ డైలాగ్స్ ఎస్పెషలీ నీకేందంటే పూరి జగన్నాథ్ గారి మూవీస్లో అబ్జర్వ్ చేస్తే ఏంటంటే హీరో హీరోయిన్స్ నార్మల్గా మాట్లాడుకోవడం ఉండదు. తిన్నావా, ఎక్కడికి వెళ్దాము, నీ వాలుకురులు ఎంత బాగున్నాయి, ఇట్లాంటి లత్కోరు ఐడియాలజీ ఉండదు అనమాట. స్ట్రైట్ టు స్ట్రైట్, హార్ట్ టు హార్ట్ ఉండే డైలాగ్స్, సోల్ టు సోల్ కనెక్షన్ ఉంటుంది. ఎస్పెషల్లీ యూత్ కనెక్ట్ అయ్యేదే పూరి సార్ కానీ. ఎందుకంటే ఒక హీరో హీరోయిన్ ఎలా పిలుస్తాడు, ఇప్పుడు ఒరే ఒసే అనడం ఆయనతోనే స్టార్ట్ చేశాడు అమ్మాయిల్ని. ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ని ఒసే అనడం, ఒరే అనడము, నీ అమ్మ అంటాం, తిట్టుకోవడం కొట్టుకోవడం అనేది అంత క్రితం ఉండేవి లేవని కాదు, బట్ పూరి చూపించాడు కదా అప్పుడు, కాబట్టి జనాలకు కనెక్ట్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ది డే ఆయనకి మాస్ పల్స్ తెలుసు, జనానికి ఏం ఇష్టమో తెలుసు, జనానికి ఏం చెప్పొచ్చో తెలుసు. సో ఎండ్ ఆఫ్ ది డే. హాయ్ ఫ్రెండ్స్, జోష్ రవి. నా పేరు హర్షిణి. నమస్తే అండి, నా పేరు భద్రం. ఫర్ ఆల్ ఫిల్మ్ రిలేటెడ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు .entertainment.